Hi friends, welcome back to my channel. Ella unnaru andaru naithe chaala baagunnaru. So ee roju vachesi maa papa drawings chaala baaga chestundi. Taniki hobby anamata adi. Chaala baaga chese edaina chusindante chada alage vesestundi drawings. So ala chaala vesine unnai taniki. So akkada ikkada pettadam enduku anesi. So paper lo anta kashtapadi vestundi kada. So anni kaakunda nenu konni em chesanante wall hanging laaga decorate chesa anamata. So mana entante chaala vesundi adi memory laaga untundi taniki alaga chesi pedda konni plus encouragement ga kuda untundi anesi nenu కొన్ని వాల్ హ్యాంగింగ్స్ లాగా చేశానన్నమాట. అందులో నుంచి నేను మీకు ఒకటి చూపిస్తాను. సో తను మా పాప వేసిన డ్రాయింగ్ ఇది. సో ఈ విధంగా వేసింది అనమాట. సో ఇది నేను పేపర్లోనే అలాగే పక్కన పెట్టేయకుండా దీనికి నేను వాల్ హ్యాంగింగ్ లాగా మనకి వాల్కి పెట్టేసుకోవచ్చు అనమాట. అది ఎలాగంటే నేను ఈ విధంగా స్టిక్స్తో నేను ఈ వెనక చేశాను. సో ఈ విధంగా నేను స్టిఫ్గా ఉండేటట్టుగా చేశాను అనమాట. ఇది నేను వచ్చేసి వాల్కి హ్యాంగ్ చేసేయచ్చు. ఈ విధంగా ఇలాగ కొన్ని చేశాను, ఒక 2-3 చేశాను. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి సింపుల్గా అన్ని రూమ్లో వాళ్ళ రూమ్లో డెకరేట్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, వాళ్ళకి కొద్దిగా ఇష్టంగా ఉంటుంది కదా, ఇట్లా ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అండ్ ప్లస్ ఇది వచ్చేసి పెయింటింగ్ అనమాట, లీఫ్ పెయింటింగ్ అనమాట. ఇది లీఫ్తో వేసింది. సో ఇలాగా కొన్ని కొన్ని కలెక్షన్స్ ఎందుకు ఎక్కడ పడితే అక్కడ పడేయడం పేపర్స్, సో మెమొరీ లాగా ఉంటుంది వాళ్ళకి అన్నట్టుగా నేను అవి వాల్ హ్యాంగింగ్ లాగా చేశాను అనమాట. అలా అది ఏ విధంగా చేశాను అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం ఆ వాల్ హ్యాంగింగ్కి ఎలా చేయాలన్నది చూసేద్దాం. ఫస్ట్ మామూలుగా ప్లెయిన్గా పేపర్ మీద వేసింది డ్రాయింగ్స్ అన్నీ. సో ఇది వచ్చేసి వన్ కలెక్షన్. తను ఏంటంటే వైట్ పేపర్స్ మీద వేసేస్తుంది. సో ఏది చూస్తే అది వేసేస్తుంది అనమాట. సో అది తను చాలా ఇష్టము. సో ఇట్లా పెయింటింగ్ చేయడానికి డ్రాయింగ్ వేసేసి ఇది వచ్చేసి లీఫ్ పెయింటింగ్. మన లీఫ్తో పెయింటింగ్ వేసింది, ఇంతకుముందేమో వాటర్ కలర్స్తో పెయింటింగ్ వేసింది. సో ఇది వచ్చేసి లీఫ్ పెయింటింగ్, ఇది కూడా ఒక రకం అనమాట. సో ఇది క్రయాన్స్తో వేసింది. సో ఇప్పుడు మనం అది నేను సింపుల్గా అలా పక్కన పెట్టేకోకుండా నేను దానికి స్టిక్ వాల్ హ్యాంగింగ్కి పెట్టేటట్టు వాల్కి పెట్టుకునేటట్టుగా రెడీ చేస్తున్నాను. పేపర్స్ ఉంటున్నాయి కదా, న్యూస్ పేపరు. సో ఈ విధంగా కట్ చేసేసుకొని సైడ్కి ఏదైనా స్టిక్తో ఇట్లా జస్ట్ మనం రోల్ చేస్తే చాలు, మనకి అది స్టిక్ లాగా ఫామ్ అయిపోతుంది. సో అలాగ నేను చూపించిన విధంగా లైట్గా అనండి వచ్చేస్తుంది మనకి. సో అది కొద్దిగా టైట్గా అనుకుంటే అడ్జస్ట్ చేసుకుంటావు అంటే మనకి మంచి స్టిక్ లాగా రెడీ అయిపోతుంది. ఇట్లా న్యూస్ పేపర్స్తో చేస్తా అనమాట, మన వేస్ట్ న్యూస్ పేపర్లు ఉంటాయి కదా. సో ఆ విధంగా చేస్తే మనకి ఏంటంటే స్టిక్లా ఫామ్ అవుతుంది అది. సో ఇలా చేసేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీ. ఇది మనం ఒకటి రెండు మూడు చేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే ప్రాక్టీస్ చేస్తారు, మన పిల్లలే. వాళ్ళకి ఇచ్చేస్తే చాలు, చిన్నపిల్లలైతే మరి చిన్నపిల్లలైతే మనమే చేయాలి. సో ఈ విధంగా మొత్తం చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలని న్యూస్ పేపర్స్ అన్నీ నేను కొన్ని ఒక 8-9 వరకు అలా చేశాను. చాలా ఉంటే మాత్రం ఇంకా ఎక్కువ చేసి పక్కన రెడీగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో అలా టూ హ్యాండ్స్తో జస్ట్ లైట్గా అంటే మనము రోల్ చేస్తే అది పేపర్ అంతా రెడీ అయిపోతుంది. సో లాస్ట్కి వచ్చేసి నేను గమ్ పెట్టేసేస్తున్నాను. ఫెవిస్టిక్తో అలాగా అనేస్తే పేపర్ మంచి స్టిక్ అయిపోతుంది. సో ఈ విధంగా మొత్తం అన్నీ రెడీ చేసేసుకోవాలి. సో లాస్ట్ కార్నర్స్కి ఏంటంటే మనము స్టిక్ పెట్టాం కదా, ఆ స్టిక్ను స్లోగా లాగేస్తే అది బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మనకు పెయింట్ వేసేసుకోవడమే వీటికి. నేనైతే బ్లాక్ కలర్ యూస్ చేస్తున్నాను ఆ స్టిక్స్కి వేయడానికి, న్యూస్ పేపర్స్ మనం రోల్ చేస్తాం కదా దానికి. సో మా పాప వేసేస్తుంది చూడండి, తనకి ఇచ్చేసాను. సో తనకి అలా మొత్తం స్టిక్స్ అన్నిటికీ పెయింట్ చేసేయడమే అంతే. మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ అనమాట, ఫ్యాబ్రిక్ పెయింట్స్ ఉంటాయి కదా, దాంతో మనం ఇలా విధంగా మొత్తం స్టిక్స్కి అన్నిటికీ పెయింట్ వేసేసుకోవడమే. సో ఈ విధంగా మొత్తం పెయింట్ చేసేస్తుంది స్టిక్స్కి అన్నిటికీ. మనకి ఎన్ని స్టిక్స్ కావాలంటే అన్ని స్టిక్స్కి పెయింట్ వేసేసుకుంటే ఏంటంటే వెనక వైపు కూడా కొద్దిగా నీట్గా కనిపిస్తుంది కాబట్టి మనకు అది బాగుంటుంది పెయింట్ వేసుకుంటే. చిన్నపిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఒకవేళ ఇట్లా డ్రాయింగ్స్ మీద చూపిస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. సో వాళ్ళ టాలెంట్ ఏంటో తెలుసుకొని దాని వల్ల ఎంకరేజ్ చేస్తే చాలా దాని మీద ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు వాళ్ళు. సో ఈ విధంగా నేను స్టిక్స్ అన్నీ చేసేసుకున్నాను. మీ దగ్గర థ్రెడ్ దారం కానీ వాళ్ళు హ్యాంగ్ చేసేకి ఏదైనా అట్లా థ్రెడ్ ఉంటుంది, నా దగ్గర ఈ థ్రెడ్ ఉంది. సో నేను ఈ థ్రెడ్ వచ్చేసి యూస్ చేస్తున్నాను. దానికి జస్ట్ చివరిలో నాట్ పెట్టేసేసుకొని
దానికి మనం ఆ గమ్తోనే నేను స్టిక్ చేశాను ఆ పేపర్కి. సో ఈ విధంగా నేను మధ్యలో స్టిక్ మధ్యలోకి ఎక్కిచ్చేసేసుకొని సెంటర్లో తీసుకొచ్చుకున్నది, అక్కడ గమ్ పెట్టేసేస్తే మనం అది అలాగే ఉండిపోతుంది. ఎందుకంటే మళ్ళీ పేపర్ కూడా అతికిస్తాం కాబట్టి మనము దాన్ని అదే విధంగా ఉంచేసుకుంటే సరిపోతుంది. ఒకసారి గమ్ పెట్టి దీనికి అటు ఇటు జరగకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనకైతే స్టిక్స్ రెడీ అయిపోయినాయి. దాన్ని ఇప్పుడు ఈ విధంగా అతికిస్తున్నాను చూడండి. ముందు అది సెంటర్లో పెట్టుకోవాలి, మనం హ్యాంగ్ చేసుకునే సెంటర్లో పెట్టుకోవాలి. సో అలా పెట్టేసేసుకొని మనం ఫస్ట్ ఆ విధంగా ఉంటుందన్నమాట. అక్కడ ఆ స్టిక్కు అంతా మనం ఎంత ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు ఆ గమ్ ఫెవి స్టిక్ పెట్టి అతికిచ్చేసుకోవాలి ఫస్ట్. సో బ్యాక్ సైడ్ కూడా అదంతా పెట్టి అతికిచ్చేస్తాను. కార్నర్స్కి ఫెవి స్టిక్ పెట్టేసామనుకోండి, అది కూడా పేపర్, ఇది కూడా పేపరే కాబట్టి తొందరగానే స్టిక్ అయిపోతుంది. కొద్ది గట్టి ప్రెస్ చేస్తే దానికి ఏంటంటే పేపర్, అది పేపరే కాబట్టి రెండు స్టిక్ అయిపోతుంది అన్నమాట. చక్కగా ఇలా చేసి వాళ్ళ రూమ్లో పెట్టండి, ఒక్కొక్క కాడ ఒక్కొక్క కలెక్షన్ పెట్టండి, చాలా బాగుంటుంది. అది కొద్ది గట్టి ప్రెస్ చేస్తే ఏంటంటే కరెక్ట్గా ఆగుద్ది అన్నమాట. సో నేను అలాగే మొత్తం కొద్ది గట్టి ప్రెస్ చేస్తున్నాను. సో ఒక పక్క అతుక్కునింది చూడండి. నెక్స్ట్ ఇంకో పక్క కూడా సేమ్ అలాగే కింద బ్యాక్ సైడ్ కూడా కింద సైడ్ సేమ్ అదే విధంగా చేసుకోవాలి. సో మనకి ఎంతవరకు కావాలో అంతవరకు గమ్ పెట్టేసేసుకొని సేమ్ అతికిచ్చేసుకుంటే స్టిక్కు కూడా కొద్ది గమ్ అతికిచ్చేస్తే కొద్ది గట్టిగా ఉంటుంది కాబట్టి స్టిక్కు కూడా అతికిచ్చేసుకోవాలి. స్టిక్ అప్లై చేసేసుకున్న తర్వాత మనం లాస్ట్ కార్నర్స్కి కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. మనకు ముందు ఫస్ట్ అతికిచ్చేసుకున్న తర్వాత ఆ తర్వాత లాస్ట్కు కట్ చేసేస్తాను నేను. మా పాప డైలీ ఒక 20 పేపర్స్ అనే ఈజీగా అయిపోగొట్టేస్తుంది, ఆ పెయింటింగ్ అని, ఆ డ్రాయింగ్ అని, ఈ డ్రాయింగ్ అనేసి. ఇప్పుడు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఏం టైంపాస్తో వచ్చాక ప్రతి ఒక్కటి ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. ఇలా న్యూస్, ఇలా వైట్ పేపర్స్తో అన్ని ఇలాంటి ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటుంది. డైలీ మినిమం 20 అయితే ఖచ్చితంగా అయిపోగొట్టేస్తుంది దానికని దీనికనేసి. సో ఇలాగన్నీ అందులో చాలా ఎక్కువ డ్రాయింగ్స్కే యూజ్ చేస్తుంది, తర్వాత క్రాఫ్ట్ ఐటమ్స్కి యూజ్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఏంటంటే అది స్టిక్ అయిపోయింది కదా, లాస్ట్ కార్నర్కి ఎడ్జెస్కి కట్ చేసేస్తున్నాను. ఇలా కార్నర్స్ కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది కాబట్టి మొత్తం కట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే కొద్దిగైనా పెట్టైనా ఉంచుకోవచ్చు, అలాగా సగం లాస్ట్కి అలా అదొక వెరైటీగా ఉంటుంది. పూర్తి కాకపోయినా అలాగైనా సగం కొద్ది జస్ట్ కార్నర్స్కి నీట్గా ఉండడానికి కొద్ది కట్ చేసి ఇంకొద్ది ఉంచుకున్నా బాగానే ఉంటుంది, ఇలాగైనా బాగానే ఉంటుంది. సో ఈ విధంగా నేనైతే ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇదైతే ఒకటి రెడీ అయిపోయింది. చెప్పాను కదా ఇంకొకటి లీఫ్ పెయింటింగ్ అని, ఆకులతో పెయింట్ చేసింది, పెయింటింగ్ వేసింది. సో దీన్ని కూడా నేను అలాగే పెట్టేస్తున్నాను అనమాట. సేమ్ మధ్యలోకి మనం థ్రెడ్ నాట్ వేసేసుకొని మనకి ఏదైనా ఉంటే హ్యాంగ్ చేసుకోవడానికి ఏదైనా పర్లేదు, ఏదైనా థ్రెడ్ ఉన్నా సరే. ఎందుకంటే పేపర్ ఇవన్నీ లైట్ వెయిట్ కాబట్టి ఏదైనా ఆగుద్ది. సో ఇలాగ మొత్తం ఫెవి స్టిక్ అతికిచ్చేసేసుకొని దానికి పెట్టేసుకోవడమే అనమాట, బ్యాక్ సైడ్ కూడా పెట్టి. అది సెంటర్లో చూసుకొని మళ్ళీ అదే విధంగా మళ్ళీ పెట్టేసుకోవడమే.
ఇలాగా వాల్కి హ్యాంగ్ చేసేసాను. చాలా బాగుంది కదా చూడడానికి లుక్. సో అన్నీ ఇలాగే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ వాల్ హ్యాంగింగ్గా పెట్టేసేసుకోవచ్చు అనమాట. చూసారా నేనైతే పైన పెట్టేశాను ఒకటి. సో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు, మన కిడ్స్ రూమ్లో అరేంజ్ చేసుకోవచ్చు, ముందు హాల్లో కానీ ఎక్కడైనా సరే మనం ఇలాగా మనకి నచ్చిన ప్లేస్లో పెట్టేసుకోవచ్చు. సో ఇదేంటంటే ముందు కూడా నేను పెట్టాను అనమాట స్టిక్స్ లాగా. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి మనకి అదే చెప్పాను కదా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్లో పెట్టేసేసుకోవచ్చు. సో ఇంతే అనమాట, చాలా బాగుంది. మీరు కూడా ఎట్లా ట్రై చేసి చూడండి ఒకసారి. చూసేసారు కదా చాలా సింపుల్ కదా. మీ కిడ్స్ కూడా ఉంటే ఇలా చేస్తూ ఉంటే పెయింటింగ్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకోకుండా వాళ్ళకి కొద్దిగా ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. ఈ విధంగా చేసి ఇవ్వండి, లేదంటే వాళ్ళకి చెప్పినా సరే వాళ్ళు అయినా సరే చేసేస్తారు. చాలా ఈజీ చేసుకోవడం అయితే. మీరు కూడా చూసేసారు కదా వీడియో ఆల్రెడీ ఎలా చేయాలనేది. వాళ్ళకి ఇస్తే వాళ్ళ పక్కన కూర్చుంటే చాలు, వాళ్ళే చేసేస్తారు సగం అంతా పెయింటింగ్ వేయడం. అవన్నీ చాలా ఇంట్రెస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ చేస్తారు. మనకి కొద్దిగా ఎక్కువ శ్రమ లేకుండా వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఏంటంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకి ఒక ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. వాళ్ళ రూమ్లో అలా పెట్టుకొని ఉంటే ఓ ఇది నేను వేశాను కదా, ఇది నాది కదా, చాలా బాగా వేశాను పెయింటింగ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినా చూపించుకోవడానికి చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు వాళ్ళు. సో ఇంకా బాగా వేయడానికి, ఇంకా చాలా మంచి మంచి పెయింటింగ్స్ వేయడానికి, మంచి మంచి ఆర్ట్ వేసుకోవడానికి వాళ్ళకి ఇంకా ఎనర్జీ వస్తుంది చేయడానికి. సో మీరు కూడా డెఫినెట్గా ఎవరైనా మీ పిల్లలు ఉంటే ఇట్లా ఎంకరేజ్ చేయండి, ఇట్లా వాల్ హ్యాంగింగ్స్ ఇలా చేసి ఇవ్వండి వాళ్ళకి. వాళ్ళ రూమ్లో మంచి డెకరేట్ చేసేసుకుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.